రెండు మూడు ఊరకు ఊరి మొత్తం చిక్కా నింపిరుగా మొత్తం చేపలు కొంటురా ఏం చేపలు కొంటురు ఇలా కాలకిందికి చేప వచ్చిందట చేప వచ్చిందని చేప పడతారు ఇంతమంది ట్రై చేస్తారు మరి దొరుకుతా దొరక బాబు దొరుకుతా పోయిందా ఎటు పోయింది ఏం చేపలు చిన్నాయి అరే పోతున్నాయి ఇది మొత్తం చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఎప్పుడు పడ్డాయి ఇటు చూడు ఎప్పుడు పడ్డాయి చేపలు ఇందాక ఏం చేపలు అంటారు వీటిని అరే మొత్తం గడ్డినే పడ్డరు చేప పడ్డదా ఇక్కడ పెద్దది పడ్డదిగా అరే మంచి పెద్దదే పడ్డది వలతోని అరే చేపలు ఏడిరా అరే బెండుకు చేప పడ తీతారా అరే కై తీతారా 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 కొన్నారా మీరు యా కొన్నాం ఒక 8 కిలోలు కొన్నాం 8 కిలోలు కొన్నారా చేపలు అంటే ఇష్టం ఇగో అట్లా పడుతుర్రు వచ్చినాం ఇక కంపల్సరీ తినాలి కదా ఎంత కిలో అమ్ముతురా కిలో 100 రూపాయలు బయట అయితే 150 బాగానే తీసుకున్నారుగా ఒక 6-7 కిలోలు దాకా తీసుకున్నాం సీజన్ బట్టి తీసుకోవాలి కదా ఈ కాలంలో దొరికితే ఏ కాలంలో దొరుకుతాయి మంచిగా అని పెద్ద పెద్ద పడుతున్నాయి గారు అవి పడ్డాయిగా అన్నిటికీ ఏమో మూతుల కాడ దెబ్బలు దాకా ఎందుకు అవి గణేష్ ఎన్ని పడ్డాయి ఏసుడు తీసే ఉందండి ఇది మొత్తం అన్ని ఎదుర్కొని పోయి లేసుకుంటాడు చూడు మనోడు అరే 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 ఏడిపోతా ఆగుండు మొత్తం జల్లెడ పడతారు వీళ్ళు మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం పడ్డాయిగానే మరి పల్లెది పల్లెది అంటున్నావు ఓలుకుంటురా నీ చేపల్ని రెండు పడ్డాయి మంచిగా రెండు రవ్వలేనా పెద్ద రవ్వ పట్టినావు పడ్డది చేప పడ్డది
ఏయ్ రెండు మూడు వరకు వరి అమ్మ ఒక దెబ్బకే ఏడిపోతున్నావు ఏడిపోతున్నావు వాళ్ళు మీ పోలా ఇటు గుంజుకొస్తారు కారా ఆ దాన్ని దాగి ఇటు రిటర్న్ వచ్చినాయి. గణేష్ ఎలా ఉంది నీకు అనుభవం చేపలు పట్టే అనుభవం? అవునా గంట పెద్దది పడేదిరా ఏడి పోతా వరకు ఎట్ట పోతుందిరా అది అరే 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 ఏయిరా గుంజరా అరే పోయిందిరా అరే గుంజురా బెండు గుంజుతుందిరా అరే 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 ఏం మనిషిరా నువ్వు పడ్డ చేపలన్నీ పోగొడుతురు వేసినావు గారు పడ్డాయి 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 Hehehe